రాష్ట్రంలో వీకెండ్ లాక్ డౌన్ విధిస్తారా కర్ఫ్యూ టైం పెంచుతారా అని హైకోర్టు ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం మాత్రం కరోనాపై ఆందోళన అక్కర్లేదని చెప్తోంది. తెలంగాణలో లాక్ డౌన్ తో పెద్దగా ఉపయోగం లేదంటోంది. కేసుల సంఖ్య తగ్గుతోందని సిఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో కరోనా తీవ్రతపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కోవిడ్-19 విషయంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పరిస్థితి అదుపులోనే ఉందని సర్కారు చెబుతోంది. వైరస్ వ్యాప్తి నివారణకు వైద్యులు సిబ్బంది తీవ్రంగా కష్టపడుతున్నారని సిఎస్ సోమేష్ కుమార్ వెల్లడించారు. కేసుల సంఖ్య తగ్గుతోందని ఇది మంచి పరిణామమన్నారు. అయితే రాష్ట్రంలో లాక్డౌన్ పైన ప్రభుత్వం తమ వైఖరిని స్పష్టం చేసింది. వీకెండ్ లాక్డౌన్ పెట్టాలన్న హైకోర్టు ఆదేశాలను పరిశీలిస్తామంటోంది. కరోనా సమస్యకు లాక్డౌన్ పరిష్కారం కాదని, దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదని సిఎస్ చెబుతున్నారు. అవసరమైనప్పుడు సీఎం కేబినెట్ దీనిపై తగిన నిర్ణయం తీసుకుంటారన్నారు. లాక్డౌన్ వల్లనే అయిపోతుంది. నా దగ్గర డేటా ఉంది, మీకు కూడా అవసరం ఉంటే వీ కెన్ సప్లై యూ టుమారో డే ఆఫ్టర్ ఆర్ టుమారో ఆల్సో, ఈరోజు కూడా. దీనివలన పెద్ద డిక్రీజ్ ఎట్లా అయిపోయింది అట్లా కనపడం లేదు. సో వీ వాంట్ టు హ్యావ్ ఎ బ్యాలెన్స్. ఎప్పుడు ఏది అవసరం ఉంటున్నప్పుడు ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, ది క్యాబినెట్ విల్ రివ్యూ అండ్ టేక్ ఎ కాల్. బట్ ఈ రోజు ఉన్న పరిస్థితిలో భవిష్యత్తులో కూడా there is no need for a lockdown is the firm belief of the government. గత 15 రోజుల్లోనే దేశంలో ఇతర ప్రాంతాల నుంచి 33 మెడికల్ ఎయిర్ అంబులెన్స్లు హైదరాబాద్కు వచ్చాయన్నారు సిఎస్. సీఎం కేసీఆర్కు కోవిడ్ పాజిటివ్ వచ్చిన రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై రోజుకు 3-4 సార్లు అధికారులకు సూచనలు అందిస్తున్నారని చెప్పారు. ఒడిశా నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ రాష్ట్రానికి వచ్చేందుకు 6 రోజుల సమయం పడుతోందని, అందుకే విమానాలు ఉపయోగిస్తున్నట్లుగా తెలిపారు.